Just adding on to, before I respond to your question, adding on to what he said. నాకు ఇంకొకటి కూడా బాగా నచ్చింది ఇందులో. ఒక దశలో మహేష్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద అసెంబ్లీ సేస్ వన్ థింగ్. ఏమంటాడంటే, మనం హీనంగా బతుకుతున్నాం అని ఒక మాట అంటాడు. అనాగరికంగా, హీనంగా అనగానే పక్కన చొరవలేసా అంత మాట అంటారు ఏంటి అని ఎవరు అంటారు. పాయింట్ ఏంటంటే, వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడుకుంటే నిజంగా కూడా ఈ దేశంలో ప్రాణాలకు విలువ లేదు. లెట్ అస్ బి రియల్. మనుషులకు ఒకరంటే ఒకరికి గౌరవం లేదు. ఒక అంబులెన్స్కి తోవ ఇచ్చే సంస్కారం కూడా లేదు మనకి. ట్రాఫిక్లో మన వెనకాల అంబులెన్స్ ఉంటే కూడా ఆడ సైరన్ వేసుకొని, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ బ్లేరింగ్ సైరన్, కొద్దిగా జరగాలనే సోయి కూడా లేదు ఈ దేశంలో. అంటే బాధ. అంటే నన్ను తెల్లారు మళ్ళీ ఎవరో ఉతికారేస్తారు, అది వేరే విషయం. కానీ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఉన్నాయి. ఈ జాడ్యాలు, ఈ జబ్బులు మన దేశంలో ఇన్గ్రెయిన్డ్ హ్యాబిట్స్. లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ మొత్తం బ్లాక్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచో పెట్టడం. ఈ ట్రాఫిక్ సెన్స్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని. ఇవన్నీ ఉన్నాయి. కానీ అల్టిమేట్గా మీరు ఆలోచిస్తే, ఇప్పుడు మనందరం కూడా ఈరోజు ఈ కనెక్టెడ్ వరల్డ్లో అందరూ అన్ని దేశాలు తిరుగుతున్నాం లేదా చూస్తున్నాం. టీవీల్లో, సినిమాల్లో వివిధ దేశాలు చూస్తున్నాం, అక్కడ అలవాట్లు చూస్తున్నాం. వాళ్ళు మనలాగే తింటున్నారు, వాళ్ళు మనలాగే మనుషులే. వాళ్ళు పెద్ద మన ఆకాశం నుంచి ఎవడూ ఊడిపడలేదు. అటు కలర్ స్కిన్ కలర్ వేరు కావచ్చు, కానీ వాళ్ళు మనలాగా మనుషులే. అల్టిమేట్గా కొంత నాగరికంగా బతుకుతున్నారు, కొంత సివిలైజ్డ్ పద్ధతిలో, కొంత నాగరికంగా, మనలాగా అనాగరికంగా కాకుండా కొంత పద్ధతిగా బతుకుతున్నారు. నిజంగా అప్పుడప్పుడు కొన్ని దేశాలు చూస్తే ఎంత బాధేస్తుందంటే, మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది. మన తర్వాత అణ్వస్త్రాలు ప్రయోగించారు జపాన్ మీద. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం. మన తర్వాత 50స్లో వాళ్ళ మీద అంత పెద్ద హారిఫిక్ అటాక్ అయ్యి లక్షల మంది చచ్చిపోతే వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ కూడా లేవు. ఒక రిసోర్స్ లేదు. భయంకరమైన సునామీలు, భయంకరమైన ఎర్త్క్వేక్లు, ఉన్నదల్లా బుర్ర, హ్యూమన్ ఇంటలెక్ట్. కొరియా చిన్న దేశం, మనకంటే, మనలో నాకు తెలిసి ఒక 20 వంతు ఉంటుందేమో, అత్యంత చిన్న దేశం, మనకంటే చాలా తక్కువ జనాభా. ఈరోజు వాళ్ళ ఎకానమీ కానీ, వాళ్ళ పవర్ కానీ చూస్తే, ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ దర్ ఏబుల్ టు కమ్అట్ విత్ ఇస్ అన్బిలీవబుల్. వేరే దేశాలు ఏది చూసినా కొంత నాగరిక సమాజం తనంతట తాను. ఇందాక అబ్బాయికి చెప్పినట్టు, యూట్యూబ్ ఛానల్సే కాదు, మనుషులకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. సిటిజన్స్కి, పౌరులకు స్వీయ నియంత్రణ ఉండాలి. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా, ఏం చేసినా మనం నియంత్రించుకోకపోతే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఒక సిటీ, 1 కోటి మంది జనాభా, 20,000 మంది క్లీన్ చేయాలి. మాకున్న శానిటేషన్ స్టాఫ్ జిహెచ్ఎంసీకి 20,000 మంది. 1 కోటి మంది చెత్తను ఉత్పత్తి చేస్తే 20,000 మంది సాఫ్ చేయాలంటే శుభ్రంగా ఎట్లుంచాలి? నేను టోక్యో పోయినప్పుడు, జపాన్ పోయినప్పుడు 3 రోజులు తిరిగాను, ఎక్కడా చెత్త కనబట్టలేదు. నేను ఉండబట్టలేక అడిగాను, హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని. ఒక జాపనీస్ ఫ్రెండ్ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నాడు. నాకు అక్కడో ఎవరో లాగి చెంప మిగిలి కొట్టినట్టు అనిపించింది ఆనెస్ట్గా. అంటే ఎక్కడో మనుషుల్లో ఆ కామన్ సెన్స్, ఆ స్పృహ, ఆ కమిట్మెంట్ టు ద కాజ్. అంటే మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాం, ఇల్లులోని చెత్త తీసి రోడ్డు మీద వేస్తాం, రోడ్డు నాది కాదు, గవర్నమెంట్ కూడా చేయాలా. నాకు ఒకరు ట్వీట్ చేశారు ఒకరోజు, వర్షం పడింది హైదరాబాద్లో, అక్కడ ఇక్కడ చెట్లు కొమ్మలు ఇరిగి పడిపోయినాయి. విజయనగర్ కాలనీ నుంచి ఒక అబ్బాయి ట్వీట్ చేశాడు నాకు, 2-3 చిన్న చెట్టు కొమ్మలు ఇలాంటి పడి అక్కడ ఉన్నాయి రోడ్డు మీద. ఆ అబ్బాయి దిగి 4 ఫోటోలు తీశాడు, ట్విట్టర్లో పెట్టాడు, కేటీఆర్ సార్ సెండ్ యువర్ జిహెచ్ఎంసీ టీమ్ ఇమీడియట్లీ. నాకు ఒళ్ళు మండి నేను రెస్పాన్స్ ఇచ్చా, అరే నువ్వు దిగి 4 ఫోటోలు తీసేంత లోపల ఆ చేయితో పక్కకు పారిస్తే ఏం పోయిందిరా నీకు, నీ ఊరు కాదా, నీ వాడ కాదా, నీది ఏది నీ బాధ. అంటే ఎక్కడో అది పోయింది, ఎక్కడో దాని ఏమంటారు, మెంటల్గా ఎక్కడో బ్యాలెన్స్ మనలో తప్పింది. ఇది నా పని కాదు, రోడ్డు మీద పోలీస్ వాడు చూడాలి, నేను రోడ్డు గీత దాటితే కూడా పోలీసు వాడు చూడాలి. వాడు చూస్తాడంటే భయంతో నేను ఎక్కుంటాను తప్ప, లేకపోతే పోలీసు వాడు లేకపోతే వెళ్ళిపోతాను. పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి చాలా ఉన్నాయి. బట్ గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ అబౌట్ సోషల్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్, వీ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఫోకస్డ్ ఆన్ సోషల్ ఇన్నోవేషన్ ఇన్ అ బిగ్ వే. ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ సోషల్ ఇన్నోవేటర్స్ అండ్ ఫ్యూ అగైన్. లకీర్ అని మొన్ననే ఒక సంస్థతో మన జిహెచ్ఎంసీలో ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ మీద, సామాజిక స్పృహ పెంచాలి అనే దాని మీద ఒక 5 డివిజన్లని మేము మోడల్స్గా అడాప్ట్ చేస్తూ లకీర్ అనే ఒక సంస్థతో వర్క్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఒక సోషల్ ఎంటర్ప్రైజ్. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా విచ్ వీ కెన్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు డూ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఎనీ ఆఫ్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ టీఐఎస్ఎస్ నుంచి కానీ అదర్వైజ్ కానీ, వన్ థింగ్ ఐల్ టెల్ యూ, తెలంగాణ గవర్నమెంట్ విల్ బి యువర్ ఫస్ట్ కస్టమర్. విల్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ, ప్రూవ్ యువర్ సెల్ఫ్, దెన్ ఇఫ్ ఇట్ డస్ వెల్, ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్, యూ కెన్ ఆల్వేస్ టేక్ ఆఫ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.